Andhra Pradesh Assembly Enikal Sambandhinchi YCP Siddham Perto Sabhalu Nirvahistundi Matalake Parimitamaindi Memu Siddham Siddhamani Particular TDP Janasena Kotami Sainyantoti Siddhamaindi Sainyanni Samayattam Chesindi Munduga Tana 99 Sainyanni Kuda Yuddhakshetramlo Mundu Nilabetti Chuinchinatuvanti Oka Paristhiti Ippatidaka YCP Incharjula Perulatoti Pratam Chestundi Vallandaru Kuda Abhyarthulu Kadu Malli Abhyarthulu Jabita Tarlone Untundani Antunna Nepathyamlo 99 Mandi Toti Mundugane Oka Jabitani Vidudal Chesi Oka Dookuduni Pradarshinchindi Ee Kotami Amshalato Patti Itara Amshalame Matladadam Jeevireddy గారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి అడిసమల శ్రీనివాసరావు గారు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు ముందుగా శ్రీనివాసరావుతో మాట్లాడదాం శ్రీనివాసరావు గారు ఇన్ఛార్జుల ప్రకటన అనే దాంట్లోనే గందరగోళం అవుతా ఉంది వైసీపీ ఎంతోమందిని మళ్ళీ మళ్ళీ మారుస్తూ ఉంది కొంతమంది అయితే వాళ్ళు ఇచ్చిన క్యాండిడేట్లు మళ్ళీ పార్టీలు కూడా మారి వేరే పార్టీల క్యాండిడేట్లు అయ్యేటువంటి ఒక పరిస్థితి కూడా కనపడుతుంది బహుశా ఏ అధికార పార్టీకి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి పరిస్థితి ఎక్కడ ఎదురుగాల అటువంటి ఒక పరిస్థితిని వైసీపీ ఎదుర్కొంటా ఉంది సరే గెలుపోవటం సంగతి పక్కన పెడితే బట్ ఇటేమో టీడీపీ జనసేన నిన్న ప్రకటించినటువంటి జాబితాను చూసిన తర్వాత రకంగా భారతీయ జనతా పార్టీతోటి పొత్తు అంశం ఇంకా ఒక ఏమన్నా దాన్ని ఇంకా తొలి దశలో ఉందా లేదంటే ఒక సూత్రప్రాయమైన నిర్ణయం జరిగిందంతవరకే ఉన్నా కూడా మరి వాళ్ళకి చెప్పి చేశారని అంటున్నప్పటికి కూడా అక్కడ కూడా ఒక దూకుడు ప్రదర్శించినట్టుగా కనపడింది ఒకవేళ పరిస్థితులు ఎట్లా ఏమున్నా కూడా మేము సిద్ధం అనేటువంటి ఒక సిగ్నల్ కూడా కనిపించింది అక్కడ బట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారనుకోండి బీజేపీతో కూడా వస్తున్నాం వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయని బట్ ఆ అంశంలో కూడా కొంచెము డిపెండెంట్ కాదు అనేటువంటి ఒక భావాన్ని కూడా ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది అనుకోవచ్చా ఇప్పుడు అందరికీ నమస్కారం అండి జీవిరెడ్డి గారు శ్రీనివాస్ గారు మీకు అందరికీ నమస్కారం నిన్న వీళ్ళ లిస్టు చూసిన తర్వాత ఏమనిపించింది అంటే అండి ఫీల్ గుడ్ అనిపించింది బాగుందిరా లిస్ట్ అనిపించింది ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో పార్టీ నడుస్తున్న తర్వాత అనేక ఎన్నికలను ఎదుర్కొన్నారు ఆ పార్టీ మొట్టమొదటిసారిగా ఎన్నికల నోటిఫికేషన్ అది రాకుండా ఆ లిస్టు ప్రకటించడం అనేటువంటిది వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురయ్యారు ఈ మధ్యకాలంలో మేము సోషల్ మీడియాలో అది చూస్తూ ఉన్నాం బయట ఎవరితో మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ సంబంధించి ఇన్ఛార్జీలు అది ప్రకటిస్తూ ఉన్నారు ఒకరకమైన వార్తల్లో ఉంటున్నారు నిత్యం అంటే ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి జిల్లాలు జిల్లాలు ట్రాన్స్ఫర్లు చేసి ఇవన్నీ చూసేటప్పటికి సాధారణంగా వార్తలు ఎవరు ఉంటారు మంచి ప్రోడక్ట్ మంచిదా లే చెడ్డదా స్మెల్ వస్తుందా అది కాదు కాదు చూసేది రోజు మనకి అడ్వర్టైజ్మెంట్ కనపడితే ఏటాని చూస్తాం అలాగా వాళ్ళు ఎప్పుడు వార్తల్లో ఉంటున్నారు వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు కొంచెం ఒత్తిడి పెరిగింది టీడీపీ శ్రేణులు కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు ఇంకా మనకి ప్రకటన రావట్లేదని అయితే వాళ్ళందరికీ షాక్ ఇచ్చారు ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలతో పాటు వాళ్ళు టీడీపీ శ్రేణులు కూడా షాక్ ఇచ్చారు జనసేన టీడీపీ శ్రేణులకి ఒక లిస్ట్ రిలీజ్ చేసి అందులో మాట్లాడుతా నాకేమనిపించింది అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సహజంగానే వాళ్ళు పార్టీ ప్రకటిస్తూ మాట్లాడారు నాకు ఇక్కడ ఆకట్టుకున్న అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నేను రాజకీయం చూడలేదు రాష్ట్ర ప్రయోజనాలు చూస్తున్నాను అన్నాడు అంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడు జనరల్గా ఎవరన్నా ఇంట్లో శుభ్రంగా ఇస్త్రీ చేసిన ప్యాంటు షర్టు ఉంటే అది టికెట్ అడిగి రోజులు ఇవి మ్యాక్సిమం అంటే తెల్లదే కదరే ఎన్నికల్లో వచ్చినాయి అంటే ఏ రాజకీయ పార్టీ అభ్యర్థి అయినా సరే పోటీ చేయాలని భావిస్తాడు అవును కదా అలాంటి పరిస్థితుల్లో ఆయన ఓ మాట చెప్పాడు ఇది వరకు నేను ఓట్లు చేయాలని ఎవరు అన్నాడు అలాగే ఇటీవల కాలంలో కొంచెం గందరగోళం ఏర్పడినా వాళ్ళ శ్రేణుల్ని కన్విన్స్ చేసుకోవడానికి ఏమైనా ఒకటి రెండు మాటలు కొంచెం అవతల వాళ్ళు గందరగోళం అయ్యే పరిస్థితుల్లో మాట్లాడినా కానీ నిన్న ఆయన చాలా పరిణితి చెందిన వ్యక్తిగా మాట్లాడాడు ఆయన అంటే రాజకీయ నాయకుల నుంచి ప్రజలు కొత్తగా చూస్తున్నారు ఇదంతా ఎలాగంటే చెప్పిన మాట నిలబెట్టుకున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎర్రగొండపాలెంలో గూడూరు ఎరిక్సన్ అని అన్నాడు ఆయనకి రెండేళ్ల క్రితం మాట ఇచ్చాడు ఆయన నీదే సీట్ నువ్వు పని చేసుకోవాలి ఆయనకి ఇవాళ ఆయన టికెట్ ఇచ్చారు అలాగే మహాశయన రాజేష్ గారు కొలిపూడి శ్రీనివాసరావు గారు వీళ్ళకి టికెట్లు ఇవ్వడం ద్వారా ఏం సందేశం ఇచ్చారంటే ఆయా దళిత సమాజానికి విద్యావంతులకి పోరాట వీరులకి మేము ఎత్తున పెట్టుకుంటాం ఆ పార్టీలో ఎలా ఉందో చూసుకోండి అనేటువంటి ఒక సందేశంతో పాటు పోరాడే వాళ్ళకి ప్రథమంగా అవకాశం ఇస్తాం పెద్దపేట వేస్తాం అనేటువంటిది వాళ్ళు చెప్పారు ఇది వాళ్ళిద్దరిని చూసిన తర్వాత వాళ్ళిద్దరు టికెట్ల ప్యాటర్న్ చూసిన తర్వాత ఎరిక్సన్ బాబు గారి టికెట్లు చూసిన తర్వాత టీడీపీలో స్పష్టమైన ముద్ర కనిపిస్తూ ఉంది అంటే కొన్ని ముఖమాటాలు తావు లేకుండా అవసరమైన చోట కన్విన్స్ చేసో
అదే వాళ్ళకి చెప్పు నచ్చ చెప్పు ఏం చేసినా సరే వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇచ్చారు. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది, కొన్ని సీట్లు అనంతపురం జిల్లాలో రెండు సీట్ల విషయంలో వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతారేమో ఇబ్బంది పడతారేమో అనుకున్నాను. ఆ రెండు సీట్లు కూడా కన్ఫర్మ్ అయినాయి ఇద్దరు మహిళా నాయకురాళ్ళకి. కాబట్టి మనం దీని అంచనా వేస్తే ఇప్పుడు నిన్న 99 సీట్లు ఇద్దరికి కలిపి ప్రకటించారు కదా. కొంతమంది టీడీపీలో హట్ అవుతున్నారు. మాకు ప్రథమ మాకు మొదటి జాబితాలో సీట్ రాలేదని కాదండి. ఇది నేనేమనుకుంటున్నానంటే 99 ఆ టోటల్ 9 కోసం వాళ్ళు ఆ 99 ప్రకటించారనుకుంటున్నాను నేను. అంటే పలానా వాళ్ళకి ఇంకా మీకు చూస్తున్నాం తర్వాత చెప్తాం మీకు ఇంకా సర్వే జరుగుతుంది అని మీ పక్కలో బళ్ళాలకి కూడా చూస్తున్నాం అని కాదండి. కొంతమంది నాయకులకి ఏం చేస్తారంటే పక్కలో బళ్ళాలను పెడతారు. ఆ జిల్లా నాయకులు లేకపోతే పార్టీ అధ్యక్షులు ఏం చేస్తారంటే ఆ జిల్లాకి ఉన్న కొంచెం మా పార్టీలో బాగుండే వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పార్టీలో అయినా సరే ఒక నాయకుడు ఉంటే నాయకుడు ఇంకో పక్కలో బళ్ళం పెడతా ఉంటారు ఆడ అదుపులో ఉంటాడండి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళేం అధైర్యపడాల్సిన అవసరం లేదు నేను అనుకుంటాను. జీవిరెడ్డి గారు చెప్తారు మాకేం సంబంధం లేదు దాంట్లోను. కానీ నాకు అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఎవరన్నా హట్ అవ్వకండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకందరికీ మా ఆలోచన అంతా ఆలైపోయి ఉంటుంది. ఎందుకంటే గెలిచి గుర్రాలు అయ్యి డెఫినెట్గానే ఏం అనుమానం లేకుండా వాళ్ళు ఈ 99లోను నాకు నిన్న మధ్యాహ్నం వీళ్ళు లిస్ట్ ప్రకటించిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు ప్రకటించిన ఏరియా అంతటికి సంబంధించి సమాచారం తెప్పించుకున్నాను. నేను తెప్పించుకుంటే 88 సీట్లు గన్ షాట్ మార్క్ మై వర్డ్స్. 6 సీట్లు 2 టఫ్ ఫైట్ ఉన్నాయి. ఆ పోతాయనుకున్న సీట్లు నేను చెప్పను. మిగతా అన్ని పవన్ కళ్యాణ్ గారు 99లో 94లో టీడీపీ ప్రకటించారు. మొత్తం 99 రెండాటిలో 99లో 88 గన్ షాట్ అండి. అసలు తిరుగులే స్టడీ చేసి న్యూస్ మార్జిన్ నిన్న వచ్చిందండి సర్వే టప్పట మొత్తం ఆల్రెడీ సర్వేలు ఉన్న ప్రకారం నేను మీకు పంపిస్తాను అది మీకు ఇస్తాను. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రకటన అన్ని 24 సీట్లు గెలుస్తారు 100% గెలుస్తారు. ఇప్పుడు ఇచ్చింది కాకుండా నాకు తెలిసి వాళ్ళు ఎవరికి ఇస్తారా వాళ్ళందరూ కూడా గెలుస్తారు. వాళ్ళు ఏ సీట్లు ఎంచుకున్నారో నాకు ఒక సమాచారం ఉంది. ఒకటి రెండు మిస్ అయినా నేను ఎందుకంత ధీమాగా చెప్తున్నానంటే మనం గతంలో మాట్లాడుకున్నాం జనసేనకి 23 సీట్లు వస్తాయండి అని చెప్పాను. వాళ్ళు కేటాయిస్తారు 23 సీట్లు అండి, ఇంకో సీటు పెరిగింది. కాబట్టి మీరు నన్ను నమ్మొచ్చు, మీరే కాదు ఈ షో చూస్తున్న వాళ్ళు కూడా నమ్మొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు. అంటే నేను ఒక పార్టీల వైపు మాట్లాడుతున్నానంటే నేను మంచి వైపు ఉంటాను, ధర్మం వైపు ఉంటాను, ప్రజల గొంతే మాట్లాడతాం. మేము మాట్లాడాల్సింది అదే. ఎందుకంటే మీరు ఒకవైపు మాట్లాడుతున్నారు, ఒకవైపే చూడండి, ఒకవైపే చూస్తాం, మంచి వైపే చూస్తాం, దుర్మార్గం వైపు అరాచకం వైపు సచ్చినా చూడడం, వాళ్ళ వైపు నిలబడం. అంటే కొంతమంది అప్పాభావ నాటకం ఆడదాం అనుకుని అనలిస్టులు అంటే ఇటువైపే మాట్లాడాలంటే అలా మాట్లాడమండి. ఎవడు మంచి అడితే వాళ్ళ వైపే మాట్లాడతాం. ఎవరైతే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరో, ఎవరైతే నిర్మించేవారో, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు, నిర్మించేవాడు కావాలా కూల్చేవాడు కావాలా అన్నాడు. నేనేమంటానంటే ప్రజలకి ఏమైనా ఆలోచించుకోండి, ఏ పనివాడు కావాలా పనికి మళ్ళినాడు కావాలా చూసుకోండి, ఒకటే లెక్క. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ఎన్నటితోటి రాష్ట్రాన్ని కాపాడుకోవాలండి. అందరం రెండు చేతులతో ఎల్ఐసి గుర్తులా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఈ కూటమి అనేటువంటిది ఘన విజయం సాధించి రాష్ట్రానికి ఒక సందేశం ఇవ్వాలి. ఎన్నడో లేని ఉత్తర దక్షిణ ధృవాల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ దృశ్యం ఈ సమాజానికి ఏం చెప్తుందంటే ఎక్కడ నగ్గలో కాదు ఎక్కడ తగ్గాలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఉన్న డైలాగ్ అది. అది తెలిసినవాడని అనిపించిందండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏమన్నా శశభేషలు ఉన్నా అనుమానాలు ఉన్నా అంటే బీజేపీ పార్టీలు అడిగి ఉంది కాబట్టి కొంచెం అనుమానం ఉంటుంది ఎవరికన్నా పైన. అంటే నా వైఖరిలో నేనేం మార్చుకోను, బీజేపీ పట్ల వైఖరిలో నేనేం మార్చుకోలేనండి. ఇన్నాళ్ళలో పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టారు, చంద్రబాబు నాయుడు గారు లాంటి లెజెండరీ పొలిటీషియన్, 40 సంవత్సరాలు 4.5 దశాబ్దాలు రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మర్యాదగా రెండయ్య బాబు మనందరం కలిసి పోరాడుతూ ఉంటాడు, ఇంకా శశభేషలో మినమేషాలు లెక్క పెట్టడం, ఇంకా దొంగలతో సహవాసం చేస్తానంటాం, మొత్తం సహించలేకపోతున్నాం. తెలుగు వాళ్ళం ఒక తెలుగువాడిగా సహించలేకపోతున్నాం. ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా అన్యాయానికి గురైన గాయపడిన ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మేము సహించలేకపోతున్నాం. వాళ్ళు ఏదో మాట చెప్పాలి, మేము ఉండం, మేము దొంగలతోటే ఉంటాం అని చెప్పాలా, ధైర్యంగా చెప్పాలా. ఉంటే మీకోసం మేము తప్పులు చేస్తే చేసాం, ఈ కోసం మేము నిలబడతాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, వాళ్ళ వెనకాల మేము ఉంటాం, చట్టాన్ని తన పని తాను చేసుకొని ఇస్తాం, రాజ్యాంగం చట్టానికి లోపడి పనిచేస్తామని చెప్పాలా. ఓకే శ్రీనివాస్ గారు, కొసంబుడి శ్రీనివాస్ గారు
జీవిరెడ్డి గారితో మాట్లాడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి విషయం చాలా కీలకంగా ఉంది. శ్రీనివాసరావు గారు ప్రస్తావించినట్టుగా నిన్న చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఆయన ఒక స్లోగన్ తీసుకున్నారు, పార్టీ పరంగా వైసీపీ ఇంజూరియస్ టు ఆంధ్రప్రదేశ్ అనే విషయం కానివ్వండి, ఓట్లు చేయలేమనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకోవటం, అట్లానే ఎన్ని సీట్లు తీసుకోవాలనే దగ్గర కూడా ఆయన చాలా సందర్భాల్లో మీ పార్టీ శ్రేణులు కూడా చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఆయన సముదాయించే ప్రయత్నం కూడా చేస్తూ వచ్చారు. రాబోయే రోజుల్లో రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఎమ్మెల్సీలు ఇవన్నీ వస్తాయి కదా, అందులో మాత్రం మంచి షేర్ మనం తీసుకుందాం. ఇప్పుడు మాత్రం మనం అటువంటి డెసిషన్ కాదు, ఇక్కడ అధికార మార్పిడి జరగాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోవాలనే సెన్స్లో నేను నిర్ణయాలు తీసుకుంటున్నానని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ నిన్న వైసీపీ ఎక్కువగా మీ మీదనే దాడి చేసింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, అమర్నాథ్ గారు, ఇక మీ ఫేవరెట్ లీడర్స్ ఉన్నారు కదా, అందరు వచ్చేసి ఈ మాత్రానికి పార్టీ ఎందుకు, పార్టీ మార్చేసుకోండి, పార్టీలు విలీనం చేసుకోండి అంటే ఒక రకంగా పొత్తు ముందేమో మిమ్మల్ని ఒంటరిగా పోటీ చేయమని సలహాలు ఇచ్చారు, మీకు సవాళ్ళు విసిరారు. తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే ఎన్ని సీట్లు తీసుకోవాలో కూడా మొన్నటి దాకా చెప్పుకుంటూ వచ్చారు, ఇప్పుడేమో అరే ఎన్ని సీట్లే తీసుకున్నారా మీరని చెప్పి బాధపడిపోతున్నారు. విజయ్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దల నమస్కారం అండి. మీరు అన్నట్టు టెన్షన్ స్టార్ట్ అయింది వైసీపీలో, అది ఏదో రూపంలో బయట పెట్టుకోవాలి. ఎలాగ వారికి ఉన్నటువంటి పేపర్ లేకపోతే ఒక ఛానల్ అనో లేకపోతే వాళ్ళ పేటీఎం బ్యాచ్ అనో మొత్తం బ్యాచ్ అంతా ఉన్నారు కాబట్టి జీర్ణించుకోలేకపోతున్నారు. ముందు ఏదో రకంగా ఈ కూటమి ఈ రెండు పార్టీలు కలవకుండా విచ్ఛిన్నం చేయాలని ఎస్సు ప్రయత్నం చేశారు, కానీ వారి ప్రయత్నాలు ఏం సఫలీకృతం అవ్వలేదు. దాంతో ఇప్పుడు ఇన్ని సీట్లు అన్ని సీట్లు అన్నీ ఒక కులాల మధ్యనో రకరకాలుగా చిచ్చు పెట్టాలని మిమ్మల్ని తక్కువ చేశారని ఇంత మాత్రాన్ని మీరు అన్నట్టు ఏ మాత్రానికి పార్టీ ఎందుకో పార్టీలో కలిపేయాలని ఎన్నో రకాలుగా ఎస్సు ప్రయత్నాలు చేసి జన సైనికుల్లో ఒక విధమైనటువంటి ఆందోళన గురి చేసేటువంటి వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. కానీ వీళ్ళకి తెలియదు అంటారా, ప్రజలకు తెలియదా, జన సైనికులు తెలియదా, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు తెలియదా? ఇప్పుడు రాష్ట్రంలో విజయ్ గారు ఒకటే జరుగుతుంది, జగన్ను యాంటీ జగన్ పోటీ, జగన్ కావాలా జగన్ వద్దా అనే దాని మీద పోటీ జరుగుతుంది. జగన్ కావాల్సిన వాళ్ళు కొంతమంది, మీరు చెప్పిన పేర్లు కొంతమంది ఉంటారు, కానీ రాష్ట్రంలో దాదాపు 5.5 కోట్ల మంది ప్రజలు ఈ రోజున జగన్ వద్దు బాబోయ్ అంటున్నారు. ఆ వద్దు బాబోయ్ అనే ప్రజలకు అనుగుణంగా చేయవలసిన బాధ్యత ఈరోజు రాజకీయ పార్టీలుగా ఉంది. అందుకనే పొత్తు ఒక రాజకీయ పార్టీగా మాకు ఉంటుంది, 175 స్థానాల్లో పోటీ చేసి దాంట్లో మెజార్టీ స్థానాల్లో గెలుపొంది, మళ్ళీ అధికారంలోకి మా పార్టీ వచ్చి మా పవన్ కళ్యాణ్ గారి సీఎం అవ్వాలని కావాలని ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిది కూడా రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించుకుని మాత్రమే ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు. ఆయన తన స్వార్థం గురించి, తన అధికార తన ఎదుగుదల గురించి, తన వ్యక్తిగత స్వార్థం గురించి ఆలోచించుకుని ఉంటే ఈయన అసలు పొత్తులు కలవాల్సిన పని కూడా లేదు. నేను అంటుంది ఇక్కడ నిన్న జరిగిన ఈ పొత్తు ప్రకటన జరిగిన తర్వాత, సీట్ల ప్రకటన జరిగిన తర్వాత రకరకాల సోషల్ మీడియాలో వచ్చేటువంటి కార్యక్రమాలు కానీ లేకపోతే వాదనలు కానీ అన్నీ ఉన్న తర్వాత ఇటు తెలుగుదేశం పార్టీ గారిలో కానీ ఇటు జనసైనికులు కానీ చాలా అసమ్మతరాగాలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు నేను కోరుకునేది ఒకటే, జన సైనికులుగా కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కావచ్చు, మన నాయకులు ఎంచుకున్న లక్ష్యం ఏంటి మనం గుర్తించుకోవాలి ముందు. ఆ లక్ష్యాన్ని వాళ్ళు ఎంచుకున్న లక్ష్యానికి మనం బలం అవ్వాలి తప్ప వాళ్ళకి భారం కాకూడదు. అంటే 4 దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి మన చంద్రబాబు గారు కావచ్చు, 10 సంవత్సరాలు బట్టి ఒంటరిగా పార్టీ నడుపుకుని వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలియదా ఏది మంచో ఏది చెడో? ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాజకీయం ఇవ్వాలి కాకపోతే రేపైనా చేసుకోవచ్చు, కానీ రాష్ట్రంగా మనం మిగిలి ఉండాలి కాబట్టి మిగిలి ఉండాలి అంటే పొత్తు అనివార్యం. ఈ పొత్తులు రాజకీయ పార్టీలు నిర్ణయించిన కాదండి, ప్రజలు నిర్ణయించినాయి. ప్రజలు నిర్ణయించిన ఈ పొత్తుకు అనుగుణంగా మనకు ప్రయాణం చేసుకుంటే వెళ్ళాలన్నటువంటి భావన మనలోకి రావాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మనకు అన్నీ చూస్తున్నాం, వ్యవస్థలన్నీ విధ్వంసం అయిపోయినాయి. ఇటువంటి విధ్వంసం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ అంటే అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ఎదగాల్సిన టైంలో మళ్ళీ 3-4 దశాబ్దాలు వెనకెళ్ళిపోయిందంటే కారణం ఈ రాక్షస పాలన. ఈ రాక్షస పాలన విముక్తి చెందాలంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు ఖచ్చితంగా. అక్కడ కొన్ని త్యాగాలు తప్పవు. నాకు సీట్లు రాలేదని చెప్పేసి నాయకులు మా పార్టీకి సీట్లు ఎక్కివ్వలేదని కార్యకర్తలు అనుకుంటే మనకు అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకోలేం. ఖచ్చితంగా ఇదే కావాలని కోరుకుంటున్నాను. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కావారు వారు కానీ ఈ విధమైనటువంటి ఒక అలజడి సృష్టించి ఆందోళన సృష్టించి ఏదో రకంగా చిచ్చు పెట్టి ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా మనం వంతు మనం కృషి చేయాలంటే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ట్రాప్లో మనం పడకూడదు, పడితే వాళ్ళకి మనకు అనుకూలంగా చేసినట్టు అవుద్ది. ఇది ఖచ్చితంగా ఈరోజు వైసీపీ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా కూటమిగా పడుతుంది. అది డిసైడ్, ఎందుకంటే డిసైడ్ అయ్యింది ప్రజలు. నేను పదే పదే అంటాను సార్ విజయ్ గారు, మీతో పాటు కూడా మన గ్రామాల్లో వెళ్ళినప్పుడు కూడా ఒక మాట వచ్చింది, మీరు కలవాలే కలిస్తేనే తప్ప దుర్మార్గం కొట్టలేము అనేటువంటి భావన. ఆ భావన ఎప్పుడైతే వచ్చిందో దానికి అనుగుణంగా నాయకులు పొత్తులకు వెళ్ళారు. ఈరోజు కానీ కొన్ని సీట్లు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు, మీరు అన్నట్టు అనేక సీట్లు ఉన్నాయి. ఓన్లీ ఎమ్మెల్యేలు ఎంపీలే కాదు, స్థానిక సంస్థలు ఉన్నాయి లేకపోతే కార్పొరేషన్లు ఉన్నాయి, ఏదైనా తీసుకోవచ్చు. ముందు చెట్టు బాగుంటే పళ్ళు ఏదో పండు కోసుకోవచ్చు, కానీ ముందే చెట్టునే నరికేద్దామని చెప్పి చూడకూడదు. ఏంటంది ఈ ట్రాప్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేస్తున్నటువంటి ఆ పేటీఎం కార్యకర్తలు చేస్తున్నటువంటి ట్రాప్లో మనం పడకూడదు. ఈరోజు రాష్ట్రం బాగుండాలి,
అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆచి తూచి ఎక్కడ కూడా ఆయన మీద ఉన్నటువంటి ఒత్తిడి ఎటువంటి ఒత్తిడి ఉందో నాకు తెలుసు అండి. అసలు ఎంత ప్రెషర్ ఆయన మీద పడుతుందో ఈ సీట్ల విషయంలో కానీ, లేకపోతే ఆయన కొన్ని కొన్ని సందర్భాల్లో ఇచ్చిన మాట ప్రకారం ఈ సీటు మాకు రాలేదు, మీరు మాట ఇచ్చి తప్పారు అని రకరకాలైనటువంటి ఆయన మీద ఒత్తిడి పెడుతున్న ఆయన దృష్టంతా ఈ పార్టీలు ఎత్తులు ఒత్తులు పొత్తులు కాకుండా రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అదే లక్ష్యంతో ఆయన ఈ రోజునటువంటి ఈ కార్యక్రమం చేయకుండా చేపట్టాడు. దానికి మనం బలం చేకూర్చాలి. అంటుంది ఒక పక్కనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కులాల వారిగా మతాల వారిగా ప్రాంతాల వారిగా చిచ్చు పెట్టుకుంటూ వస్తున్నారు. మనం కూడా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మహిళలు అంట మిలియనీర్లు చేసేసారంట, మహిళల్ని మిలియనీర్లు చేసేసాడంటాడు, బీసీలేమో బిలియనీర్లు చేసేసాడు అంటాడు, కాపులను కోటీశ్వరులు చేసేడు అంటాడు, దళితులేమో ధనికులు చేసేసాడు అంటాడు. మరి ఇంత ధనికులు లేకపోతే కోటీశ్వరులు బిలియనీర్లు అయిపోయిన జనం ప్రతి నెల వచ్చేటువంటి వీళ్ళు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల గురించి ఎదురు చూడాలా? అది వాస్తవాలు, వాస్తవం ఏంటి తెలుస్తుంది కదండి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా తెలుస్తున్నాయి కదా. నేను అంటుంది ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ పొత్తును ఆహ్వానిస్తున్న ప్రజలు ఆహ్వానిస్తున్నారు. నిన్న వీళ్ళ ఏదో అభ్యర్థులు ప్రకటిస్తున్నామంటే కూడా నేను బాధపడ్డా. అభ్యర్థులను కాదు ఎమ్మెల్యేలు ప్రకటిస్తున్నారు ఇక్కడ. ఓకే, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎమ్మెల్యేలు ప్రకటిస్తున్నారు. రేపు పొద్దున అసెంబ్లీలో కూర్చోబోయేది వాళ్ళే, దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. వీళ్ళు ఏదో అధికార పార్టీ వారు ఏదో మనం ధనంతో లేకపోతే దోపిడీ చేసిన సొమ్ము ఉంది కదా ఆ విధంగానో, లేకపోతే కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టో, లేకపోతే ఈ పార్టీల మధ్యనే చిచ్చు పెట్టో, ఏదో రకంగా వీళ్ళు చీల్చాలని ప్రయత్నిస్తారు తప్ప వాళ్ళ వల్ల సాధ్యం కాదు. పిల్లి పిల్లలు మార్చినట్టు వాళ్ళని ఇక్కడ అభ్యర్థిని అక్కడ అక్కడ అభ్యర్థిని ఇక్కడే మార్చుకుంటూ వెళ్తున్నారు. కానీ వాళ్ళకి అభ్యర్థులు కరువు అయ్యారు ఐదో ఆరో మొత్తానికి వాళ్ళు రిలీజ్ చేసినాయి. ఇప్పటికే పూర్తి రిలీజ్ చేయలేకపోయారు. ఇంకా ఏంటంటే అవి కూడా ఇన్ఛార్జ్లే కదా, ఇన్ఛార్జ్లు అంటున్నారు, మరి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా మేము ప్రకటిస్తుంది ఎమ్మెల్యేలు ప్రకటిస్తున్నాం. రేపు వద్దిన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిపోయే ఎమ్మెల్యేలు మేము ప్రకటిస్తున్నాం. ఇది తజ్జం. ఓకే, జయరెడ్డి గారు శ్రీనివాస్ గారు అంటున్నారు ప్రకటించింది అభ్యర్థులను కాదు ఎమ్మెల్యేని అని చెప్పి, అంటే ఓవరాల్గా ఈ దూకుడు కారణం ఏంటి? సహజంగా ఇందాక శ్రీనివాస గారు అన్నారు చంద్రబాబు ఒక చరిత్ర చూస్తే ఏంటంటే చివరిదాకా తేల్సరు చంద్రబాబు నాయుడు గారు, ఇది ఒక మాట అంటుంటారు అందరూ. బట్ చాలా డేర్గా 99 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు పడుతున్నారు. జనసేన కూడా బహుశా ఇవాళ రేపట్లో ఆ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు వాళ్ళు, ఓ రకంగా 118 అని అనుకోవచ్చు. మార్నింగ్ విజయ్ గారు, స్కెడ్యూల్ ఎన్నికలలో రెండు దశలు ఉంటాయి. ఒకటి స్కెడ్యూల్ ఇవ్వటం, రెండు నామినేషన్ ఇవ్వటం. వారు చెప్పినట్టు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు మా పార్టీలో అంటే నాకు నేను చూస్తే స్కెడ్యూల్ వచ్చిన తర్వాత నామినేషన్ మధ్యలో మాసారి ఎక్కువ సీట్లలో అనౌన్స్ చేస్తారు. అంటే ఎక్కువ సీట్లు దీని తర్వాత తక్కువ టైం ఉంటుంది. ఈసారి ఎక్కువ సీట్లు స్కెడ్యూల్ రాకముందే ఎక్కువ పీరియడ్ ఉన్నప్పుడు అనౌన్స్ చేశాడు. ఇది ఒక రకంగా మంచిది. ఏమవుతుందంటే వీళ్ళందరూ ఎక్కడ ఉన్నా కూడా మొత్తం వర్క్ చేసుకోవడానికి. రెండోది, ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు లేకపోతే వీరు చెప్పినట్టు ఎమ్మెల్యేలను ప్రకటించారు. ఎందుకంటే వారు చెప్పినట్టు నేను కూడా చూశాను చాలా వరకు అందరి వీళ్ళందరూ నాకు వ్యక్తిగతంగా కూడా చాలామంది తెలిసిన వాళ్ళు. దాదాపు 90 దాకా గెలిచిన స్థానాలేనండి నిన్న ప్రకటించిన దాంట్లో. వారు అన్నట్టు 88 ఒక రెండు టఫ్ అని చూసినా కూడా దాదాపు 90 దాకా గెలవడానికి అవకాశం ఉన్నది. ఒకటి, రెండో అంశం ఏంటంటే 99 నిజంగానే కాయినింగ్ ఆ నెంబరింగ్ కోసం ఆపుకున్నారు తప్పితే, లేకపోతే ఏదో ఫస్ట్ లిస్టులో లేకపోతే వాళ్ళకి ప్రయారిటీ లేదని కాదు. ఉదాహరణకి మా జిల్లాలో 12 సీట్లకు కానీ 7 సీట్లు ప్రకటించడం జరిగింది. ఇంకా 5 పెండింగ్ ఉన్నాయి. 5 పెండింగ్లో ఒకటి దర్శి లాంటిది పొత్తుల్లో పోయినా కూడా 4, ఉదాహరణకి ఆ 4లో కూడా 2 మార్కాపురం గిద్దలూరు పెండింగ్ ఉంది. ఇక్కడ 2 ఆస్పిరెంట్ లేడు. అంటే మార్కాపురంలో ఎవరైతే కందు నారాయణ రెడ్డి గారు ఉన్నారో లేకపోతే గిద్దలూరులో అశోక్ రెడ్డి గారు ఉన్నారో ఇక్కడ 2 ఆస్పిరెంట్ లేరు ఇంకా అక్కడి నుంచి టికెట్ అడగడానికి. ప్లస్ గిద్దలూరులో 81,500 మెజారిటీ వచ్చిన నియోజకవర్గం, ఈరోజు రాష్ట్రంలో ఏదైనా గెలిచే నియోజకవర్గం ఉందంటే మొదటి 10 స్థానంలో అది ఒక స్థానం. సో దాని అర్థం అక్కడ ప్రకటించలేదంటే వాళ్ళకు మొదటి లిస్టులో లేదంటే లేదని కాదు. సో నెంబరింగ్ కోసం ఆపుకున్న తప్పితే రెండోది కాదు. అదేవిధంగా కందుకూరు చీరాల మీకు తెలిసిందే. సో ఇట్లా అదేవిధంగా అనంతపురంలో 14 సీట్లకు గాను 9 సీట్లు ప్రకటించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో 2 జిల్లాలు విజయ్ గారు నేను చెప్తున్నాను ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసే జిల్లాలు, ఒకటి ప్రకాశం జిల్లా, 2 అనంతపురం జిల్లా. అంటే అక్కడ 14 14, ప్రకాశం జిల్లాలో 12 12, పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో 2 నియోజకవర్గాలు కష్టం అంటారు ఇప్పుడు, మిగతా ఎట్లున్నా కూడా. 1 గిద్దలూరు, 2 ఎర్రగొండపాలెం. ఈ 2 సంవత్సరం క్రితమే డిసైడ్ అయినాయి. ఏ మాటగా మాట చెప్పలేదు. అంటే మార్కాపురం మాది కొద్దిగా స్కోప్ అటు ఇటు ఉన్నా కూడా గెలవడానికి, అసలు గెలవలేదు, గెలవడానికి అవకాశం లేదని చెప్పి నియోజకవర్గాలు ఈ 2. అలాంటిది ఈ 2 సంవత్సరం క్రితమే డిసైడ్ అయినాయి గ్యారంటీ గెలుస్తారన్నది.
ఏదో హైయెస్ట్ మెజార్టీలో వచ్చినాయి. గిద్దులూరులో 81,500 వచ్చింది కూడా వైసీపీకి. అన్నారాంబాబు గారికి వారిని ఇప్పుడు మార్చి మార్కాపురకి వేశారులే. తర్వాత ఎర్రగొండపాలెం కాన్స్టిట్యూన్సీకి దాదాపు 35,000-40,000 తోటి ఎప్పుడు గెలుసు. అనంతపురం లేదంటే వెస్ట్ గోదావరి స్వీప్ అనేది జనం కనబడుతుంది. ప్రకాశం జిల్లా స్వీప్ మాత్రం అది కొంచెం ఎందుకంటే ఎస్పెషల్ వెస్ట్రన్ ప్రకాశం. మొన్న 23 సీట్లు వచ్చినా కూడా ప్రకాశం 4 సీట్లు ప్రకాశం జిల్లా నుంచి వచ్చినాయి. చీరాల పరుచూరు అద్దంకి ఈస్టర్న్ ప్రకాశం నుంచి, ఈసారి వెస్ట్రన్. ఎందుకంటే ఎర్రగొండపాలెం తీసుకుంటే ఎరిక్షన్ బాబు గారు పాపం ఆయన జెడ్పీటీసీ స్థాయి నుంచి వచ్చారు. అందరు ఇతనింది వచ్చాడు కష్టం కదా అన్నట్టుగా కొంత మా క్యాడరే కొంత అసంతృప్తి వ్యతిరేకించడం జరిగింది. తర్వాత అదే ఎవరేమన్నా కూడా పాపం అదే పనిగా చేసుకుంటూ పోయాడు. వారు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ సారు మార్కాపురం వచ్చినప్పుడు వారు బర్త్డే సందర్భంగా ఆయన సీటు ప్రకటించడం జరిగింది. ప్రకటించి ఈరోజు కూడా లిస్టులో ఇవ్వడం జరిగింది. సో నేను చెప్తాను ఈ రెండు జిల్లాలు మిగతాయి కొంచెం ఒక 2-3 సీట్లు ప్లస్ ఆర్ మైనస్ ఉన్న కూడా ఈ రెండు జిల్లాలు నేనేదో మీరు తెలుసు విజయ్ గారు అంత ఊరికి అడ్డగోలుగా చెప్పను. 100% నేను చెప్తాను ఛాన్సెస్ వెరీ హై ఈ రెండు జిల్లాలు క్లీన్ షిఫ్ట్ చేస్తాయి. 14-14, 12-12 అంత స్కోప్ ఉంది. సో అది రెండోది వచ్చేసే లెక్క ఏంటంటే నిన్న ఈ లిస్టు బయటకు రాగానే సరే ఇక వరుస క్యూ కట్టారు వాళ్ళకి ఏ పని బాట ఉండదు. ఇప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తులకి ఎన్ని పనులు ఉంటాయి? ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే క్యూ కడతారు యథావిధిగా. నిన్న క్యూ కట్టారు నాకు వాళ్ళందరూ క్యూ కట్టి జనసేన మీద ఏడుపులు బాధలు అన్నీ చూసిన తర్వాత నాకు ఆశ్చర్యపడలేదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు వచ్చి ఒక మాట చెప్పాడు మొన్నటిదాకా. ఇప్పుడు ఆ లిస్టులో వాళ్ళు సమన్వయకర్తలనే పేరు పెట్టించారు వాళ్ళ అభ్యర్థులకు. దాదాపు 65 సార్లు ఎన్ని ఇచ్చింది వాళ్ళు. ఎన్ని ఇచ్చినా కూడా అన్ని సమన్వయకర్తలు నేను కాదను. కానీ జనాలకి పంపించిన ఇంప్రెషన్ ఏంటి? వాళ్ళే అభ్యర్థులు అనే కదా. పేరు సమన్వయకర్తలు అని చెప్పు లేకపోతే ఇంకో పేరు చెప్పండి. అర్ధరాత్రి లేదా రాత్రి 11-10 గంటలకు మీడియా అందరినీ పిలిచి వచ్చేస్తుంది అభ్యర్థులు అని చెప్పేసి అంత హడావుడు సమన్వయకర్త ఇవ్వడానికి, అంత హడావుడు దేనికి, అంత బిల్డప్లు దేనికి అంటాను నేను. అనేది లిస్ట్ వచ్చేస్తుంది సాయంత్రం 5 గంటల నుంచి క్యాండిడేట్లు అనే భావన స్క్రోలింగ్ ఇచ్చారు కదా. 5వ లిస్ట్ వస్తుంది 6వ లిస్ట్ వస్తుంది వీళ్ళు అభ్యర్థులు ప్రాబుల్స్ అని చెప్పేసి నువ్వు నోటి ద్వారా అభ్యర్థులు అని చెప్పేసి లిస్టులు సమన్వయకర్తలు ఇచ్చావు. సరే నేనేమంటానంటే ఇంప్రెషన్ అభ్యర్థులు అనేక చెప్పింది. నిన్న వైవి సుబ్బారెడ్డి గారు వచ్చి ఏం చెప్తారు? వాళ్ళందరూ సమన్వయకర్తలను అభ్యర్థులు కాదు, ఫైనల్ లిస్టు మళ్ళీ వస్తుందన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా అంటే మా లిస్టు చూసిన తర్వాత మళ్ళా అది విషయం. లేకపోతే ఏమంటారు తెలిసినా, మా మేము చెప్పామా మా పార్టీలో ఉన్న ప్రోటోకాల్ అంటే తెలుసా, సమన్వయకర్తలే అభ్యర్థులు అంటారు. ఇప్పుడు నిన్న మాట మార్చేమని చెప్తానంటే వాళ్ళు సమన్వయకర్తలే అభ్యర్థులు కాదంటారు. వాళ్ళు ఇష్టం అడ్డగోలుగా మాట్లాడతారు. అంటే వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళకంటూ ఒక పద్ధతి విధానం అంటూ లేదు. రెండోది వచ్చేసరికి ఈరోజు సాక్షి మెయిన్, వాళ్ళకి అన్ని విషయాలు పక్కన పెట్టేసి ఈరోజు మా దాని మీద పడినరు. ఎస్పెషల్లీ అందులో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ టార్గెట్ చేశారు. అందులో రెండు పదాలు వాడారు, ఒకటి బేరము, రెండు డీలు. ఇప్పుడు అదే అంటారు పచ్చకామర్లోకి లోకమంత పచ్చ కనపడుతుంది అన్నట్టు. వైసీపీ అనే పార్టీ ఒక వ్యాపార పార్టీ, సాక్షి పత్రిక సాక్షి ఛానల్ అనేది ఒక వ్యాపార మీడియా. అది వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వ్యాపారం చేస్తున్నారు అనుకుంటే ఎలాగూ? మీరు వ్యాపారస్తులు కాబట్టి మీకు వ్యాపారానికి సంబంధించిన భాష అది డీలు బేరము. అది ఏ లాంగ్వేజ్ అంటారు? నీకు అంత అక్కసు ఉంటే ఒక రాజకీయ పార్టీగా అవతల రాజకీయ పార్టీలో రాజకీయ భాష అనేది ఒకటి ఉంటుంది. అతను నీ భాష మార్చేసుకుని ఒక అతను వచ్చి నీ అమ్మమ్మ కూడా అంటాడు అది భాష రాజకీయ భాష. ఈడు వచ్చి ఇంకొకరు వచ్చేసేలేకి ఆ సజ్జల గారు రాపిస్తారు డీలు బేరమా. డీలు బేరాలు ఏంటి? 2 సీట్లతో బీజేపీ పార్టీ స్టార్ట్ అయింది 2 ఎంపీలతోటి భారతదేశంలో. ఈరోజు 303 సీట్లకు వెళ్ళింది. ఏ పార్టీ అయినా పుట్టగానే ఒకేసారి ఎదగదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు తీసుకున్నారంటే వారేమీ తక్కువ అని కాదు. ప్రయాణం మొదలుపెట్టారు. లాస్ట్ టైం అసలు లేదు కదా, వారు కూడా ఓడిపోయారు కదా. లాస్ట్ టైం 175 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లోనే కదా వాళ్ళకి డిపాజిట్లు వచ్చింది 21 స్థానాల్లో. కానీ నిలబడినరు కదా ఆయన అట్నే తట్టుకొని. అది గమనించి అలాగే నీకు ఏడుపు ఉంటే ఇట్లనే ఏడ్చేది. 2 స్థానాలతో మొదలుపెట్టిన బీజేపీ 303కి వెళ్ళింది. 400 స్థానాలతో కాంగ్రెస్ ఒక టైంలో ఉన్నది 40 స్థానాలకు పోయింది. 2014-2019లో ప్రతిపక్ష హోదా రాలేదు. ఎలా ఉంటాయి? ఎక్కడో మొదలుపెట్టిన పార్టీలు చిన్న చిన్న పార్టీలు ఎక్కడికో వెళ్ళినవి. 90 స్థానాలు దాకా గెలుచుకున్న మన బీఆర్ఎస్ ఇప్పుడు దాదాపు సగానికి పడిపోయింది. ఇక్కడ తక్కువ సీట్లు తీసుకున్నారంటే వీళ్ళు తక్కువ కాదు ఎక్కువ తీసుకున్నారంటే వాళ్ళకని కాదు. ఏ ఎన్నికకు ఆ ఎన్నికకు ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ప్రయాణం మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ గారు, చూద్దాం. మేమేం ఇప్పుడు వాళ్ళు ఎదగకూడదని మేము కోరుకోగా జిల్లానే ఉండాలని. వాళ్ళు 175 స్థానాలు భవిష్యత్తులో పోటీ చేయొచ్చాము ఒక 5-10 సంవత్సరాల తర్వాత.
కోరుకుంటాం ఎవరు కూడా. రాజకీయ పార్టీగా మేము బలంగా ఉండాలి, అవతల వాళ్ళు బలంగా ఉండాలి. అప్పుడే రెండు పార్టీలు ప్రతిపక్షాలు కానీ అధికార పక్షాలు బలంగా ఉన్నప్పుడే ప్రజల సమస్యల్ని భయంతో ఒక రాజకీయ పార్టీ గతిని రీతిని ఇంకో రాజకీయ పార్టీ పొత్తులో ఉన్న పార్టీయే నిర్దేశించాలదు. అసలు పొత్తులో లేని పార్టీ నువ్వు అట్లుండాలి ఇట్లా. అదే ఇందాక అనుకున్నాం కదా మనం పొత్తు పెట్టుకోవద్దనే మాట. పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ఎన్ని సీట్లు తీసుకోవాలో కూడా వాళ్ళే చెప్పి అరే ఏంది వీళ్ళు ఇంత సర్దుబాటు చేసుకున్నారు ఇంత కలిసిపోతున్నారు అనేది బాధ. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004 పాదయాత్ర చేసి అంత పేరు వచ్చిన తర్వాత కూడా గెలుస్తారన్న ధీమా వచ్చిన తర్వాత కూడా ఏం చేశారు ఆయన? పొత్తు పెట్టుకోలేదా? ఆ రోజు మీకు తెలుసు కదా విజయ్ గారు, మీరు అందరూ గ్రౌండ్లో రిపోర్టింగ్ చేసిన వాళ్ళు పూర్తిగా ధీమా లేరేవాళ్ళు. మా ఆ రోజు మా మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి మీద వచ్చిన సింపతి కావచ్చు, పూర్తి ధీమా ఉంది కదా. అయినా కూడా పొత్తులకు వెళ్ళలేదు ఆ రోజు. మరి ఆ రోజు ఆయన డీల్ పెట్టుకున్నాడు ఆ రోజు కమ్యూనిస్టులతో, టీఆర్ఎస్లతో డీల్ పెట్టుకున్నాడా? వారు చేసింది వ్యాపారమా? ఆ రోజు స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసింది వ్యాపారం అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసింది కూడా వ్యాపారమే. ఆ రోజు వారు చేసింది డీల్ అయితే బేరం అయితే ఈరోజు ఇదే వీరు చేసింది కూడా డీలు బేరం అనుకుందాం. చెప్పమనండి, జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చింది మా నాన్నగారు ఆ రోజు వ్యాపారం డీల్ చేశాడని ఒప్పుకున్న తర్వాత ఈ పదాలు వాడమనండి. అరే నీకు రాజకీయ భాష అనేది వదిలేసింది కదా, వ్యాపార భాష బూతుల భాష అయిపోయింది పార్టీని ఇది. ఈరోజు నువ్వు ఏంటి, నీ అభ్యర్థులకు దిక్కు లేదు, నీ మీద నమ్మకం లేదు, నువ్వు ఎప్పుడు ఎవరిని మారుతో తెలియదు. మార్కాపురం మా కాన్స్టెంట్ తీసుకుంటే మార్కాపురం అతను తీసుకుపోయి గిద్దలూరులో, గిద్దలూరు అతను తీసుకొచ్చి మార్కాపూర్లో అంటే వేసుకోవడానికి నియోజకవర్గాలు పోనీ అదే ఉంచుతావా అంటే గ్యారంటీ లేదు. మళ్ళా ఇప్పుడు సుబ్బారెడ్డి గారు రాత్రి ఈ లిస్టు చూసిన తర్వాత ఇది సుబ్బారెడ్డి గారి ప్రకటన కొంత ఆలోచించదగిన ప్రకటన. ఎందుకంటే కొన్ని చంద్రబాబు నాయుడు గారు మీరు ఇందాక అన్నట్టుగా గతంలో చంద్రబాబు నాయుడు గారిని కొంచెం ఎట్లొకట్ల సర్దుబాటు చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారిని అనే ఒక భావన ఉండేది. బట్ ఈ మధ్యకాలంలో వచ్చిన రాజకీయాలు మేబీ సర్వేస్ అవి బేస్ చేసుకోవటం కావచ్చు, కొన్ని టీమ్స్ గట్టిగా నిలబడి పనిచేసిన తర్వాత నిర్ణయాలు తీసుకున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారు వాటికి తలొగ్గటం లేదు. కొంతమందికి అయితే చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇవ్వటం, అట్లనే ఒక విషయంలో సీనియర్లు ఉన్నా కూడా కాదు ఇక్కడ నీ పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు కొంచెం ఆపటం కానీ ఇవన్నీ కూడా చేసిన పరిస్థితే. బట్ ఆ నేపథ్యంలో ఇప్పుడు సమన్వయకర్తలని వైసీపీ వీళ్ళ అభ్యర్థులు కారు, అభ్యర్థులు కాకపోతే బొత్స సత్యనారాయణ గారు, సత్యనామకృష్ణారెడ్డి గారు వచ్చి ఇట్లా పేపర్లు అన్ని చూపించి లిస్టు రిలీజ్ చేయాల్సిన అవసరం. సమన్వయకర్తలకు లిస్ట్ ఎక్కడ రిలీజ్ చేస్తారు చేస్తారా? వీళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు మాకు వాట్సాప్లో పంపుతారు అవి. వాళ్ళకి వచ్చిన పెద్ద సమస్య ఏంటి చెప్పమంటారా? అన్నట్లుగంటే వీళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళకి ఇచ్చారు మినిమం డిగ్రీ హోల్డర్స్ అలా, కాబట్టి వాళ్ళ దాంట్లో లిస్టులో చూసుకుంటే సగం మంది పైన అలా థియేటర్ బాబులాగా వచ్చిన తేడా అని చెప్పేసి వీళ్ళందరూ సమన్వయకర్తలు చూచు అని చెప్పేసి సమన్వయకర్తలు మాత్రమే మళ్ళీ క్యాన్ ఇప్పుడు ఎత్తుకుంటారు. ఇప్పుడు ఎవరినో చదువుకున్న వాళ్ళని ఆన్లైన్లో చూసుకుంటారు ఇప్పుడు అంతా. అదే కాకుండా అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళ వైఖరి ఎలా ఉందంటే టీడీపీ పార్టీ జనసేన కలిస్తే కనుక అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఉంటుంది, వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టం అనేటువంటి భావన ఫస్ట్ నుంచి ఉందండి. అలాగే ఓటు ట్రాన్స్ఫర్ వాళ్ళ కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు, ఎందుకంటే విడివిడిగా వాళ్ళిద్దరిని వేధించారు వాళ్ళు వైసీపీ వాళ్ళు. కాబట్టి ఏ రాజకీయ పార్టీ కార్యకర్త అయినా పార్టీ మీద అభిమానంతో పనిచేస్తాడో లేదా రాష్ట్రం బాగు కోసం పనిచేస్తాడో లేదా కొంతమంది స్వార్థం కోసం కూడా పనిచేస్తారు, పదవుల కోసం లేకపోతే వాళ్ళ వెల్ఫేర్ కోసం. అయితే ఇక్కడ ఈ రెండు పార్టీల కార్యకర్తలు కసిగా పనిచేస్తున్నారండి. అంటే ప్రతీకారం పలు రకాలుగా ఉంటుంది. ఇందులో రాజకీయంగా వాళ్ళని ఓడించి ఇంటికి పంపించాలనేటువంటి కసితోటి వీళ్ళు పోరాటం చేస్తున్నారు. ఒక రకంగా ఎన్నికల్లో పాల్గొట్టలేదు వీళ్ళు, యుద్ధమే చేస్తున్నారు. ఆయన సిద్ధమన్నాడో మేము యుద్ధం అంటున్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళకి వీళ్ళ కలిసి ఉండకూడదు అని. అయితే మరి వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నాడు కదా, ఏదో సినిమాల్లోనూ మొన్న ఎక్కడేదో సోషల్ మీడియాలో తిరుగుతుంది ఈయన ఈయనతో ఉంటాడో వాళ్ళతో ఉంటారో అని ఏదో తిప్పుతూ ఉన్నారు. అలాగా పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏతో ఉన్నారు, ఎన్డీఏలో ప్రధాన పక్షమైన బీజేపీ జగన్మోహన్తో ఉంది. కాబట్టి ఇది ఒక పెద్ద ధర్మ సంఘటన. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు వీళ్ళ సమస్య కాదండి, చంద్రబాబు గారికి జనసేనకి సమస్య లేదు. వాళ్ళు పార్టీ ప్రకటించిన అభ్యర్థం ఉందో చాలా గుండెలు మెచ్చి చేసుకుని ధీమగా ధైర్యంగా ఈ నెల నెల పది రోజులు కష్టపడి పనిచేస్తే వాళ్ళు అసెంబ్లీలో నేను అని ప్రమాణం స్వీకారం చేస్తారేం డౌట్ లేదు. కానీ ధర్మ సంఘటన ఎవరికి వచ్చిందంటే కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న ప్రధాన మా పక్షమైన బీజేపీ పార్టీ, బీజేపీ పార్టీకి చెందిన రాష్ట్ర శాఖ వాళ్ళకి వాళ్ళు కలిసి ఉండాలనుకుంటున్నారు, వీళ్ళతో కలిసి పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని ఉన్నారు, వాళ్ళు కూడా ప్రాతినిధ్యం కావాలనుకుంటారు, చట్టసభల్లో ప్రవేశించాలనుకుంటారు. వీళ్ళు ఏమనుకుంటారంటే వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి టీము మేము మీకు ఏం కావాల్సిందో చూస్తున్నాం కదా, మీకు
పదవులతో సంబంధం ఉంది, మ్యాక్సిమం మీరు కూడా అగ్గిపోలే వాళ్ళ మధ్యని అని చెప్పేసి వాళ్ళని బతిమాలతో ఉన్నారు. వాళ్ళు విశ్వప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. సహజంగానే రెండు రాజకీయ పక్షాలు పొత్తులు పెట్టుకున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో సీట్లు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అసంతృప్తులు ఉంటారు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు కానీ జనసేన కానీ, అంటే ఇది నేను చెప్పేది ఇద్దరికి వర్తిస్తుంది. ఇప్పుడు టీడీపీ గురించి చెప్దాం. గత 58 నెలలుగా వాళ్ళు గెలితే గెలిచుకున్నారు, కొడితే కొట్టించుకున్నారు, తంతే తన్నించుకున్నారు, మడమ తిప్పని పోరాటం చేశారు. అత్యంత దారుణమైన నిర్బంధం, గృహ నిర్బంధం, ఆటంకం, అడ్డంకులు, నిరసన స్వరాలను నొక్కటం, అక్రమ కేసులు, దాడులు, దుర్మార్గాలు, హత్యలు, రోడ్లకు అడ్డంగా గోడలు కట్టడంతో సహా ప్రతిపక్షాన్ని అడుగు తీసి అడుగునేటువంటి రాజకీయ వాతావరణంలో రాజ్యమే హింసను ప్రేరేపిస్తున్నప్పుడు స్టేట్ స్పాన్సర్డ్ వైలెన్స్ తోటి నలిగిపోయారు తెలుగుదేశం. యథావిధిగా జనసేన ఆయా ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితుల్లో పోరాడిన వాడికి తను ఒక లక్ష్యం ఉంటుంది. నేను పోరాడతాను అంటే డెఫినెట్గా అతనికి ఒక ఆశయం ఉంటుంది కదా, నేను ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాను, ఈ సీట్ నాకే వస్తుంది. అది పొత్తులో భాగంగా పొత్తు ధర్మంగా వేరే వాళ్ళు కేటాయించడం డెఫినెట్గా వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది. వాళ్ళకి వీళ్ళకి ఇస్తారన్నమాట. ఇప్పుడు వాళ్ళు రెచ్చగొట్టడం, ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద ఆయన ఉన్నాడు గోదావరి జిల్లాలో, ఆయన దగ్గరికి వెళ్ళి మైక్ పెడతారు, డెఫినెట్గా వాళ్ళు ఇవన్నీ ఆలోచించరు. ఇంకా ఒక రకమైన ఉక్రోషం, ఉడకమోత్తనం ఉంటుంది. నన్ను నాకు లేదా అనేటువంటి ఫస్ట్ లిస్టులో రాలేదని కొంతమంది బాధపడుతున్నారు. ఆ లాజిక్ వాళ్ళకి ఆలోచిస్తే తెలుస్తుంది. ఎందుకు తెలుసు సార్, ఇప్పుడు సెకండ్ లిస్ట్ లో కూడా పెద్దోళ్ళు ఉండాలి కదా ఉంటారు. అలాగే సెకండ్ లిస్ట్ లో వచ్చే వాళ్ళందరూ అంటే ఫస్ట్ లిస్ట్ లో లేకుండా సెకండ్ లిస్ట్ లో కూడా లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సైన్యాన్ని లీడ్ చేసేటప్పుడు సాధారణ మహాభారతంలో అధ్యక్షులుగా ఉన్నప్పుడు అతిరథ మహారథులు ఉన్నప్పుడు ఆ సెకండ్ లిస్ట్ లో కూడా అతిరథ మహారథులు ఉండాలి. కాబట్టి బహుశా అందులో ఇప్పుడు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు, చింతమనేని ప్రభాకర్ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బండారు సత్యనారాయణ మూర్తి, ఆనవ వెంకటరమణ రామనారాయణ రెడ్డి గారు వాళ్ళని కాదనేది పరిస్థితి. ఆ జాబితాని లీడ్ చేసేటువంటి అతిరథ మహారథులు మళ్ళీ నెక్స్ట్ వస్తారు కదా. నేను ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. నేను చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా సెంటిమెంట్లు గుమ్మం దాటి ముందు వెళ్ళాలనుకుంటాం, లేకపోతే నలబిల్లు వస్తే ఆగిపోవటం ఇలాంటివి చేయటండి. మామూలుగా మనసులో భక్తి ఉంటుంది, హిందూ మతాన్ని ఆచరిస్తాడైనా దైవం దగ్గరికి ఎలాగైతే సంప్రదాయం ఉండాలో అలా పాటిస్తాడు. ఈ మధ్యకాలంలో ఉంగరాలే పెట్టుకుంటున్నారు చూడండి. అంటే కొన్ని జాగ్రత్తగా ప్రజాబలంతో పాటు మానసిక బలంతో పాటు దైవ బలం కూడా కావాలని చెప్పి ఎవరో చెప్పుకుంటారు. అయ్యవారు ఎందుకు వదిలేయాలి తప్పు? ఇప్పుడు మంచి చెప్పినట్టు ఎందుకు అనకుండా ఉండాలి? అంత పవన్ కళ్యాణ్ గారు కూడా చూడండి, ఉంగరాలు పెట్టుకుంటున్నాడు. దానికోసమే 99 ప్రకటించారని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మడే బాబు దెబ్బలాడుకోకుండా అని చెప్తున్నాను. ఫ్యాక్టే లేదు 99 టోటల్ 9. కాబట్టి ఒక మంచి పాజిటివ్, ప్రతి వాళ్ళు ఆ 9 నెంబర్ని కొంచెం ఒక పాజిటివ్ సంకేతం కదా, ఆ సైన్ గురించి వాళ్ళు ప్రకటించారు అంతే తప్ప. ఇలాంటి పరిస్థితులు వాళ్ళు ఏం చేస్తారు? నీకు రాలే సీటు, నేను ప్రకటించలేదు. ఇప్పుడు వాళ్ళు అగ్గిడేట్, ఇప్పుడు వాళ్ళ చేతిలో మీడియా ఉంది, పవర్ఫుల్ సోషల్ మీడియా ఉంది, అనేక యూట్యూబ్ ఛానల్ వాళ్ళ చేతుల్లో వాళ్ళు ముడిచిపెట్టుకు చేతితో పట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి ఏదైనా మాట్లాడిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన శ్రేణులు అసంతృప్తి రగిలిపోతున్నారు, ఎంత రగిలిపోతారండి? వాళ్ళు గుండెలు దడదలాడిపోతున్నావు పక్క నుంచి. జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితులు రానివ్వకూడదు అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితులు రానివ్వకూడదు అన్నప్పుడు కొన్ని త్యాగాలు ఉంటాయి, కొన్ని పోరాటాలు ఉంటాయి. అలాగే టీడీపీ వాళ్ళు కూడా మేము ఒకళ్ళు వెనగేస్తామని అనుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు బట్టి అయినా సరే కలుపుకుని వెళ్లాల్సిందే. మీకు అక్కడ అటువంటి ఆ కొండను తవ్వాలంటే మీరు జయించగలి కూడా. ఓకే, ఇప్పుడు పాండవులు వాళ్ళ 5 చాలు యుద్ధం, కురుక్షేత్రం యుద్ధం చేయాలంటే. కానీ అనేక మంది రాజులు రాజ్యాల నుంచి సైనికులు తోడు తెచ్చుకోలేదా? కాబట్టి ఇక్కడ ఇరువురు నాయకుల మీద గౌరవం ఉన్నవాళ్ళు కానీ, పార్టీ పట్ల నిబద్ధత ఉన్నవాళ్ళు కానీ పార్టీ లైన్లో నడవాలి. అలాగే వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ లైన్లో నడుస్తారు. వాళ్ళ నాయకులు ఎలాగైతే ఉంటారో, వాళ్ళ నాయకులు ఎలాగైతే అబద్ధాలు చెప్తారో వాళ్ళు అలాగే అబద్ధాలు చెప్తారు. వాళ్ళే వాళ్ళు పెర్ఫెక్ట్గా ఉన్నారు.
వాళ్ళ నాయకుడు ఒక అబద్ధం చెప్పాడంటే అది మంచా చెడు. మీరు అన్నట్టుగా ఇక్కడ లక్ష్యం ఉంది, బట్ వైసీపీలో లక్ష్యం లేదు కదా. డెఫినెట్ గా లక్ష్యం లేదు. మళ్ళీ లక్ష్యం ఏంటి అనే దానికి ఇక్కడ ప్రశ్న ఉంది. అందువల్లనే అక్కడ వరుస పెట్టి బయటకు వస్తున్న పరిస్థితి. వాళ్ళు పని చేస్తారండి, బాగా పళ్ళు ఉన్న చెట్టు మీద రాయేస్తారు, ఏదో దానికి తగిలి కింద పడుతుంది. ఓకే, కోసంబడి శ్రీనివాస్ గారు, మన అర్జునుడికి కనుక ఏం కనపడుతుంది నీకంటే, మిగతా వాళ్ళందరూ కూడా పక్షి కనపడుతుంది, రెక్క కనపడుతుంది, పక్షి కాలు కనపడుతుంది అంటే అర్జునుడు మాత్రం చెప్తాడు నాకు పక్షి కన్ను కనపడుతుంది అంటే సంధించు బాణం అన్నట్టుగా ఇవాళ ఈ ఈ ఈ రెండు పార్టీల యొక్క కూటమికి కనపడాల్సింది లక్ష్యం అనేమాట. ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రం బాగు కోరుకునేవారు ఎవరో ఎవరైనా కూడా ఈ కూటమి నిర్ణయాన్ని ఎవరు కాదనలేరు. పైకి ఎదుగు కొంత మాటలు మాట్లాడినా మనసులో వాళ్ళు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అందుకొని కుటుంబాలు ఉన్నాయి, కానీ వైసీపీ నాయకులు దాష్టికానికి బలం ఉన్నటువంటి కుటుంబం ఏదీ లేదు. ఆఖరికి వైసీపీ నాయకులతో సహా ఆడు వైసీపీ నాయకుడు అంత మాత్రం రోడ్ల మీద వచ్చినా గుంతల రోడ్లు తిరగడం మాండ కదా. వైసీపీ నాయకుడు అంత మాత్రం కరెంటు బిల్లు ఇది ఇటువంటి కరెంటు బిల్లు రాదు రాకడం పోగదు కదా. వాళ్ళ రోడ్లు వేరే ఉంటాయండి. అలాగా ఆ విధంగా అన్ని రకాల బాధలో పడుతున్నటువంటి వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు, వైసీపీ అభిమానించిన వారు కూడా ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వాళ్ళందరి మీద దాష్టికం జరుగుతుంది. అందరి మనసులో ఒకటే భావన, ఈ రోజున వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ రావాలి. ఆ వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ రావాలంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మనకంటే ఎక్కువ కూడా గ్రామాల్లో ఉన్న ప్రజలకు తెలుసు. గ్రామాల్లో వైసీపీ పార్టీ సంబంధించినటువంటి నాయకులు చేస్తున్న దాష్టికలు వారికి తెలీదా? ఒక ప్రైవేటు పోలీస్ స్టేషన్లు పెట్టుకుని వాతావరణం ఏ విధంగా సృష్టించారో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గన్నులను ఎలా దోచేశారు, గన్నులు కావచ్చు ఇసుక కావచ్చు ఏదైనా కాదు, ఏ విధంగా దోచేసి ఏ విధంగా దాడులు చేస్తున్నారో, నోరెత్తకుండా ఎటువంటి ప్రయత్నాలు చేశారో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం ఓటు కూడా వేయనివ్వకుండా ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చారో మనకంటే ఎక్కువగా బాధలు పడినటువంటి ప్రజలకు తెలుసు. ఈ రోజున లక్ష్యం అది. యుద్ధం వచ్చినప్పుడు అంటే రాముడు కూడా సైనికుడిగా మారతాడు. ఈరోజు సైనికుడిగా మారాల్సిందే. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ప్రజలు కావచ్చు, మీరు కావచ్చు, మేము కావచ్చు, ఎవరైనా సరే సైనికుడిగా పోరాడాలి, ఈ రాక్షసుని వాటి కట్టి పక్కన పెట్టాలి. అందాక మీరు ఏదో అన్నట్టుగా అంటారు చూసారా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రోడ్లు వేద్దామంటే కాంట్రాక్టులు దొరకట్లేదు, ఓట్లు వేద్దామంటే ఓట్లు వేయించుకుందామంటే అభ్యర్థులు దొరకట్లేదు. అందుకు రోడ్లు అలా గోతుల్లో ఉన్నాయి, ఇక్కడేమో అభ్యర్థులు దొరక అలా అలాగే గోతులు పడుతున్నారు. ఇక్కడ అంటే వాస్తవ పరిస్థితులు ఏంటంటే అర్థమవుతుంది. ఇక్కడ కనీసం కాంట్రాక్టర్లు రోడ్డు మీదకి వచ్చి అడుక్కునేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఎందుకు ఉంటుందండి ఇక్కడ? ఏ వర్గం బాగుందని చెప్పేసి వాళ్ళకి ఓట్లు వేయాలి? ఈ క్వశ్చన్ ఎవరికాలు వేసుకుంటారు? ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ నా పోను, కనీసం రాష్ట్రం ఏమైపోతే నాకు అనవసరం, నేను బాగున్నాను అని ఏ కాంట్రాక్టర్ని బయట రాగలరా? కాంట్రాక్టర్లు బయట రాలేకపోతున్నారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు రాలేకపోతున్నారు, కొన్ని వర్గాలు మాత్రమే. ఇప్పుడు వారికి ఏంటంటే రెడ్లు అందేవుడికి వైవి సుబ్బారెడ్డి గారో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటువంటి కొంతమంది మాత్రమే రెడ్లు. వీళ్ళు చేసే పనుల వలన బాధలు పడుతుంది. ఇప్పుడు ఆరవేలలోనో లేకపోతే అనంతపురంలో ఉన్న రెడ్డికి ఏంటంటే ఇతర వల్ల ఉపయోగం మా రెడ్డి అని చెప్పుకోవడం తప్పించే. అంటే ఈ కులాల వారిగా ఆలోచించినా కూడా ఏ కులానికి అతను న్యాయం చేయలేకపోయాడు, ఆయన సామాజిక వర్గాన్ని కూడా న్యాయం చేయలేకపోయాడు. ఆయన్ని ఏదైతే ఈరోజు అధికారంలో కూర్చోబెట్టారో, ఆ దళితుల్ని లేకపోతే మైనార్టీ వర్గాన్ని ఎంత దారుణమైన హింసలు పెట్టారో ప్రజలు చూశారు. ఏ విధంగా మాత్రం దళితులు ఇతను మళ్ళీ రావాలని కోరుకుంటారండి? దళితులైన మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు, ఇతను మళ్ళీ వస్తే మళ్ళీ ఇంత దుర్మార్గం కూడా తెలీదా? దళితులను చంపేసిన వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు, ఇటువంటి దుర్మార్గుడు మళ్ళీ ఎందుకు రాణిస్తామని తెలీదా? నేటది ఇవన్నీ వాతావరణ పరిస్థితులు రాష్ట్రంలో ఉండగా ఖచ్చితంగా వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ ఆలోచించిన వారు ఎవరైనా సరే సీట్లు సంఖ్యలు నాకు రాలేదు సీట్ అనే నాయకులు కానీ మా పార్టీకి ఇన్ని సీట్లే వచ్చినాయని చెప్పేసి అని కార్యకర్తలు కానీ ఎవరన్నా ఆలోచించుకుంటే మరోసారి దుర్మార్గానికి మనం చేయుతునిచ్చినట్లు అవుతాం. కానీ ఖచ్చితంగా రాష్ట్ర బాగు గురించి ఆలోచించే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు నిర్ణయాన్ని తీసుకున్నారు. నిర్ణయానికి అనుగుణంగా ప్రజలు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నాయకులు తీసుకున్నారు. నాయకులు తీసుకున్న నిర్ణయానుగుణంగా కార్యకర్తలు కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయాలి, వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ రావాలి. ఓట్ల బదిలీ మీద ఉంచుకుంటే నిన్న పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చెప్పారు 100% ఓట్ల బదిలీ జరగాల్సింది ఎట్టి పరిస్థితుల్లో. అదే అంటే విజయ్ గారు, ఓట్ల బదిలీ ఎప్పుడు అవుద్ది? ఒక ఓటర్గా నాకు ఈ ప్రభుత్వం వస్తే ఎంత నష్టం జరుగుతుందని ఆలోచన నాకు వచ్చినప్పుడు, ఏ ప్రభుత్వం వస్తే న్యాయం జరుగుద్ది అని ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓటు పడుతుంది. అక్కడ మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదండి. ఒక పార్టీ రాజకీయాలతో సంబంధం లేని న్యూట్రల్ పీపుల్ కూడా ఈ రోజున ఈ అధికారంలోకి ఈ పార్టీ రాకూడదని కోరుకుంటున్నారు. అదే సందర్భంలో ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరుగుద్ది. కానీ ఎప్పుడైతే వైసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, చేస్తున్నటువంటి ఈ ఏదైతే మనస్పర్ధలు సృష్టించే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి బలి కావద్దు అంటున్నాను నేను. ఖచ్చితంగా ఆలోచన ఏదో రెచ్చగొడతారు, కాపులకి ఇచ్చారు, కమ్మవారికి ఇచ్చారు, కాపులు మోసం చేసినట్టు అవుద్ది, మళ్ళీ ఇంకెన్నాళ్ళు రాజ్యాధికారం ఆల్రెడీ మొదలెట్టేశారు. ఇటువంటి ట్రాప్లో మొదలవద్దు. మనం వెళ్తున్నాం 24 మంది అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం జనసేన పార్టీ గారిగా.
అదేవిధంగా తెలుగుదేశం పార్టీగా వారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి, అనేక రకాలుగా వస్తాయి. అంతే తప్ప అసలు ఒక స్టెప్ కూడా ముందేయకుండా మనకు రాజ్యాధికారం రావాలంటే ఎక్కడొచ్చేస్తుంది? ఇందాక జీవిరెడ్డి గారు కూడా చెప్పారు, రెండు ఓట్లు వేసి రెండు సీట్లతోటి 303 సీట్లకు వెళ్ళింది బీజేపీ. అలాగా స్టెప్ ఎదగాలని చూడాలి తప్ప ఒకేసారి పైకి ఎదగాలని చూస్తే కింద నడిపి కాళ్ళు విరిగిపోతాయి. ఇవన్నీ అంటే నేను అంటుంది, పవన్ కళ్యాణ్ గారికి తెలీదా, చంద్రబాబు గారికి తెలీదా తన పార్టీలో వస్తున్న అసంతృప్తులు ఎలా వస్తాయో, ఇటువంటి బయటపడతారో, ఏ విధంగా మనం వాళ్ళని రెచ్చగొడతారో, ఏంటంటే పరిస్థితులు తెలియక నిర్ణయం తీసుకుంటారా, ఏది మంచిగా చేయడో వాళ్ళకి తెలీదా? ఖచ్చితంగా తెలుసు కాబట్టి అన్నీ ఆలోచించి, నిన్న చంద్రబాబు గారు కూడా మాట అన్నారు, నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇంత దర్జన భర్జన పడలేదు, అంత ఆలోచించి తీసుకున్న నిర్ణయాలని చెప్పేసి. అదేవిధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎంత స్ట్రెస్ ఆయన ఫీల్ అవుతున్నారో అన్నీ చూసుకుని ఆయన మీద కూడా ఒత్తిడి కూడా పక్కన పెట్టి రాష్ట్రం బాగుండాలని ఆలోచనతో ఖచ్చితంగా ముందుకెళ్తున్నారు. వీళ్ళు చేసిన కార్యక్రమానికి ప్రజలుగా కార్యకర్తలుగా మనం అందరం చేదుడవ్వాలి. జీవిరెడ్డి గారు, మన జీవిరెడ్డి గారు ఇందాక అనుకున్న ఒక అంశం, రాని వాళ్ళు ఎవరు ఏంది లిస్ట్ అన్నప్పుడు కొంతమంది పేర్లు వస్తున్నాయి, ఎందుకు రాలేదు అన్నప్పుడు జనసేన టీడీపీ మధ్య ఇంకొంచెం మాట్లాడి కొన్ని లోకల్గా సర్దుబాటు చేయాల్సినవి ఉంటాయి. ఆల్ ఆఫ్ సడన్ అనౌన్స్ చేశారు అనగానే కొంతమంది హట్ అయ్యే పరిస్థితి ఉంటుంది, కాబట్టి ఇంకొంచెం వాళ్ళతోటి మాట్లాడి సమన్వయం చేసిన తర్వాత సంయమనం పాటించేలాగా వాళ్ళని చేసుకున్న తర్వాత చేద్దామనేది ఒక అంశం. అయితే కొన్ని ఈక్వేషన్స్ పరంగా కూడా చూద్దామనే పరిస్థితి, కొన్ని వస్తాయి ఫస్ట్ జాబితాలో ఆల్రెడీ కొంతమంది బీసీలకు ఎన్ని ఇచ్చారు, రెడ్లకు ఎన్ని ఇచ్చారు, కమ్మోళ్ళకి ఈ లెక్కలేస్తారు. ఇప్పుడు గుంటూరు, కృష్ణ, అనంతపురము, చిత్తూరులో ఎక్కువ మంది అభ్యర్థులను ప్రకటించడం వల్ల ఓ సామాజిక వర్గం పేర్లు ఎక్కువ కనపడ్డాయి అనుకోండి, చూసారా మొత్తం లిస్టులో వాళ్ళే ఎక్కువ వచ్చేసినాయి, ఇట్లాంటి ప్రచారం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాలి. మీరు ఇందాక అన్నట్టుగా 99తో పాటు ఇవి కూడా కాంబినేషన్ చూసుకోవాలి. మనం ఇందాక ప్రస్తావించిన పేర్లు ఉన్నాయి సీనియర్లు, వాళ్ళందరికీ టికెట్లు రాకుండా ఎట్టపోతాయి, బట్ అయినా కూడా నెక్స్ట్ లిస్టులో వాళ్ళందరూ కూడా అగ్రతాంబూలమా లేదంటే ముందుండి సైన్యాన్ని నడిపించే వాళ్ళ జాబితాలో వాళ్ళందరూ రాబుతారు. బట్ ఓవరాల్గా విద్యార్థికులు కానివ్వండి, ఇందాక అన్నట్టుగా ఉద్యమకారులు వీళ్ళందరికీ చోటు ఇవ్వడం ద్వారా తెలుగుదేశం శ్రేణులకి, ప్రజలకి ఒక సందేశం లాంటిది లేదా ఒక మంచి సంకేతం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు చేశారనేటువంటి ఒక వాదన అయితే వినపడతా ఉంది. ఒకటి విజయ్ గారు, అంటే బయట వాళ్ళకి ఎంత తెలుసో లేదు కానీ నాకు పార్టీలో ఉన్నగాడు తెలుసు, మా సారు దాదాపు సంవత్సరం పైనుంచి దీని మీద ఎక్సర్సైజ్ చేశాడు. ఆయన ఏదో కూర్చొని ఈవిడ డబ్బులు ఇచ్చాడా ఈడి ఇది అని కాకుండా ప్రాపర్గా అతను చదువుకున్న వ్యక్తి కరెక్ట్గా ఉన్నాడా లేదా, అతనికి నియోజకవర్గంలో తన పరిస్థితి ఏంటి, తను ఎంతవరకు వర్క్ చేయగలడు లేదన్నది దాదాపు ఒక సంవత్సరం పైగా ఎక్సర్సైజ్ చేసి ఎవరికైతే ఇవ్వకూడదు అంటే ఇవ్వలేని పరిస్థితులు ఉందో వాళ్ళకు కూడా 1-4 సార్లు పిలిచి నచ్చజెప్పాడు. గేడు దొక్కనీయకుండా ఇంక ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళ మొహం చూపించాల్సిన అవసరం లేదు, వాళ్ళని వదిలేసేయండి అని ఎక్కడనలేదు. ఈవెన్ నిన్న టికెట్లు అనౌన్స్ చేసే రోజు కూడా, ముందు రోజు కూడా కొంతమందికి వ్యక్తిగతంగా ఆయన ఫోన్ చేసి మరి చెప్పాడు, చేస్తున్నాము ఈ పరిస్థితుల్లో మీకు రావట్లేదు అర్థం చేసుకోమని. అయిన వరకు సిట్టింగ్లో కూడా మాకు చాలా వరకు ఇవ్వడం జరిగింది. మిగతా కూడా ఎక్కడ కూడా కొంత ఏజ్ వయసు రీత్యా కొంతమందిని పక్కన పెట్టడం తప్పితే ఎక్కడ కూడా పార్టీని నమ్ముకున్న వాళ్ళకి, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరగలేదు. అదేవిధంగా మొదటి నుంచి కూడా వాళ్ళ పార్టీలో కొలకపూడి శ్రీనివాసరావు గారు లేటుగా చేరిన, లేకపోతే కొంత మధ్యలో మహాసేన రాజేష్ వచ్చినా కూడా వీళ్ళందరికీ కూడా వాళ్ళు ఏం టికెట్లు అడగలేదు. మీకు తెలుసు కదా ఎక్కడ కూడా మాకు టికెట్ కావాలని పార్టీ రాష్ట్రం కోసం పనిచేస్తున్న వ్యక్తుల కింద గుర్తించి వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా పార్టీలోకి వచ్చినా కూడా వాళ్ళకేం ఆర్థికంగా అనొచ్చు, ఇప్పుడు కొలకపూడి శ్రీనివాసరావు గారు కావచ్చు లేకపోతే మహాసేన రాజేష్, వీళ్ళు ఏం ఆర్థికంగా ఉన్నారు చెప్పు. ఎస్పెషల్ నాకైతే కొలకపూడి శ్రీనివాసరావు గారు వ్యక్తిగతంగా బాగా పరిచయం కాబట్టి తెలుసు ఆయన పరిస్థితి ఏంటో, ఆర్థికంగా ఎలా ఉందో నాకు తెలుసు. క్రెడిట్ కార్డు బిల్స్ కట్టమని మెసేజ్లు వస్తుంటాయి, నేను చూశాను కాబట్టి చదువుతున్నాను. సో మరి ఇలాంటి వ్యక్తి టికెట్ ఇచ్చారంటే దాని అర్థం ఏంది, మరి డబ్బులు తీసుకొని ఇచ్చారా, డబ్బులు ఉన్నాయని ఇచ్చారా చూస్తున్నారు. అంటే ఎవరికి రాష్ట్ర ప్రయోజనాలు చూస్తే మనస్ఫూర్తిగా పనిచేస్తుండ్రు అనేది చూసుకున్నారు. అదేవిధంగా జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని వారికి 24 సీట్ల బలం అంటే కాదు, వారి బలం అదేం కాదు, గెలవటం ఓటం వేరు, వారి స్థాయి అయితే ఎక్కువ. కానీ కొన్ని కారణాలు చూస్తే ఎంతవరకు ఇప్పుడు ఆయనకు బలం ఉన్నా కూడా పార్టీకి అభ్యర్థులు కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి, ఆయన ఉంటే ఆయన చూసి ఈరోజు రాష్ట్ర ప్రజలు చాలామంది ముందుకు వచ్చేవాళ్ళు, కానీ దానికి తగ్గట్టుగా సైన్యం కూడా కావాలి కదా, రాజు ఒక్కడే కాదు కదా, సరైనటువంటి అభ్యర్థులు కావాలి కదా. ఎంత పెద్ద పార్టీ అయినా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు గెలిచినా సరే వాళ్ళ విషయానికి వద్దాం, ఈరోజు కింద పైన పడుతుంది కదా అభ్యర్థుల కోసం, మరి ఎందుకు కింద పైన పడుతుండు? నిన్న సీట్లు ప్రకటించి కూడా మళ్ళీ మార్చుకుంటుండు మా సీట్లు చూసిన తర్వాత ఎందుకు మరి? అంటే మరి అంత అంటే ఈ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు కదా, నా బొమ్మ చూసే ఓట్లు వేస్తారు,
50% ఓట్లు వచ్చిన పార్టీ కదా, మరి ఈరోజు ఎందుకు తన బొమ్మ చూసి 50% వచ్చిన పార్టీలు నేను ఇంత సంక్షేమం చేశానని రోజు చెప్పుకుంటున్న వ్యక్తి ఈరోజు సీట్ల విషయంలో ఇంత తర్జన భర్జన పడుతుండ్రు, అభ్యర్థులు దొరకట్లేదు, వైనాట్ 175 మళ్ళీ చెప్తున్నాను 175కి 175 గెలుస్తానన్న పార్టీకి ఈరోజు 175 అభ్యర్థులు దొరకని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే ఆ పార్టీ ఆర్థికంగా ఒక లక్ష రూపాయలుగా నెల్లూరు పార్లమెంటుకి అభ్యర్థి కావాలి. అదే చెప్తున్నా విజయ్ గారు, వెతుకుతా ఉన్నారు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారితో శరత్చంద్రారెడ్డిని తీసుకొస్తే ఆయన ఏమైనా చేయనని చెప్పి తోసిపుచ్చేసాడు. ఎందుకు చెప్తున్నా అంటే పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే వైసీపీ పార్టీ ఎస్పెషల్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా లక్ష రెట్లు ఎక్కువ ఉన్న వ్యక్తి, 1,000 10,000 కూడా కాదు, లక్ష రెట్లు ఎక్కువ, ఈయన దగ్గర 1,00,000 రూపాయలు అంటే 1,00,000 ఉన్న వ్యక్తి అయినా, ఎందుకంటే ఈయనకి సినిమా చేస్తే ఆదాయము, మరి అన్ని అంత డబ్బులున్న వ్యక్తికి ఈరోజు అభ్యర్థులు దొరకట్లేదు. మరి జనసేన పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత బలంగా అభ్యర్థులు కావాలి కదా, ఈ రెండు మ్యాచ్ అయితేనే కదా సీట్లు గెలిచేది. అభ్యర్థులు లేకుండా ఊరికి ఆయన చూసేయరు, అభ్యర్థులు బలంగా ఉన్నా కూడా మంచి పార్టీ లేకపోయినా కూడా గెలవని పరిస్థితి. ఈక్వేషన్స్లో ఒకటి. రెండోది, వీళ్ళు పోతులు పెట్టుకుంటున్నారు అంటున్నారు. పురాణాలు లెక్కలు చూస్తే మీరు కృతయుగం చూసినా, త్రేతాయుగం చూసినా, ద్వాపరయుగం చూసినా, ఒక రాక్షసుడు దేవతలు, ఒక రాక్షసుడు భస్మాసుడు కావచ్చు, లేకపోతే రావణాసుడు కావచ్చు, వానర సైన్యం, రామ సైన్యం, తర్వాత ద్వాపరయుగానికి వచ్చేసరికి నరకాసుడు కావచ్చు, లేకపోతే త్రేతాయుగంలో వచ్చేసరికి రావణాసుడు కావచ్చు, లేకపోతే కృతయుగంలో భస్మాసుడు కావచ్చు. వాళ్ళ మీద పోరాడింది ఎవరు? అవతలో ఒక్కడే రాక్షసుడు, కానీ ఏ యుగంలో తీసుకున్నా ఆ రాక్షసుల మీద దేవతలు మొత్తం ఏకమయ్యారు. ఒక అధర్మం మీద, ఒక చెడు మీద పోరాడేటప్పుడు తప్పనిసరి కలుస్తారు. దాని అర్థం వీళ్ళు చేత కాదని కాదు, వాడు చేతనైనట్టు కాదు, వాళ్ళు అడ్డగోలుకు వస్తారు, అధర్మంగా చేసే వ్యక్తులు. ఈరోజు మనం లోకల్ బాడీస్ ఎన్నికలు చూసినాం, నిజంగా అమ్మ అబ్బాకు పుట్టినోడు చేసే ఎలక్షన్ ఏంటండి ఇది? నేను అడుగుతున్నాను రాజకీయాల్లో, ఐఎమ్ సారీ, నేనేం దీనికి ఈ పదాన్ని నేనేం విత్డ్రా చేసుకోను. రాజకీయాల్లో డబ్బులు పంచుతారా పంచుతారా కొంత ఉంటుంది అంటే ఉంటుంది, కానీ చేసిన విధానం ఏంటప్పుడు? నామినేషన్ లేస్తే రిటర్నింగ్ ఆఫీసర్ లోపలికి వెళ్ళి చించేసి వస్తారా? ఇప్పుడైనా జరిగింది విజయ్ గారు, ఓట్ల డబ్బులు పంచుకున్న రెండు పార్టీలు అన్నీ చేశారు. వేసిన నామినేషన్ని అదే ఆ గెలుపు అంటే, వేసిన నామినేషన్ లోపలికి వెళ్ళి తీంచేసి వస్తారా? తర్వాత వచ్చి నా నామినేషన్ వేయలేదంటారా? లేదా కొన్ని పేపర్లు తీసేస్తారు వేసిన నామినేషన్లు, లేదా సంతకాలని మీద ఇంకు పోస్తారా చల్లదని సంతకము, లేకపోతే అతనికి ఎన్ఓసీలు ఇవ్వరా ప్రభుత్వం నీ చేతులు ఉందని చెప్పేసి. ఇప్పుడు మనం ఒక నామినేషన్ వేయాలంటే కొన్ని ఎటువంటి ప్రభుత్వానికి ఎటువంటి బకాయిలు లేవని ఎన్ఓసీ ఇవ్వాలి, అలాంటి సర్టిఫికేట్లు నీ చేతులు ఉన్నాయని చెప్పేసి ఇవ్వరా? మరి ఏమంటారు దాన్ని? మరి ఏ ఎలక్షన్ అంటారు? అంత అడ్డగోలుగా చేసే ఎలక్షన్స్ నేపథ్యంలో మరి ఇది పొత్తులు పెట్టుకుంటే చేతకాంతనం వద్ద, నీదే చేతకాంతనం, మాదే చేతకాంతనం. ఇలా ఎలక్షన్లు చేసి గెలుపొంది, నేను 90% లోకల్ బాడీస్ గెలిచాను, ఇక నాకు తిరుగులేదు 175 అంటే దాని ఎలక్షన్ అంటారు? అది నువ్వు దమ్ము ఉంటే ప్రాపర్గా డెమోక్రటిక్గా చేయి, ఎన్ఓసీలు ఇవ్వాల్సిన వాడికి ఇవ్వు, వాళ్ళు బిల్లులు కట్టకపోతే ఇవ్వద్దు. ఎన్ఓసీలు ఇవ్వడానికి ఆపడానికి నువ్వు ఇవ్వడవే, వేసిన నామినేషన్ పత్రాలు చెందడానికి నువ్వు ఇవ్వడవే, నామినేషన్ లేకుండా అభ్యర్థుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతావా, ఓ జిల్లాలు రాష్ట్రాలు వదిలిపెట్టాడు చేస్తావా? ఇదే ఎలక్షన్ చేసే పద్ధతి. సో ఇలా చేస్తుండ్రు కాబట్టి ఎట్టి పరిస్థితులు అవకాశం ఇవ్వకూడదని. నువ్వు నిజంగా మగాడు అయితే మగాడు లెక్క ఎన్నికలు చేస్తే ఇది అవసరం ఉండదు. అది పవన్ కళ్యాణ్ గారికి కూడా పోటీ చేస్తాడు బ్రహ్మాండంగా, ఆయన గెలుచుకునే సీట్లు ఆయన గెలుచుకుంటాడు, మేము గెలుచుకుంటే మేము గెలుచుకుంటాం, కానీ చేతులకు అవకాశం వచ్చిందని చెప్పేసి పేరుకు పెత్తనమైతే తలంత కొరికిందంట. అట్లా చేస్తాను వీళ్ళు వైసీపీ వాళ్ళకి పెత్తనమైతే ఈరోజు రాష్ట్రంలో. ఇలా చేస్తూ మళ్ళీ మేము గొప్ప అంటే అది గొప్పతనం అవుతుంది. ఇందా నేను చెప్పే కదా, ఈ మూడు యుగాలు, కలియుగంలో కూడా రాక్షసులు కాకపోయినా రాక్షస మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులతో ఈరోజు పోటీ చేయాలంటే దేవతలందరూ ఏకమైనట్టు చేయాల్సిందే, చేస్తున్నాం. అది మీకు మీ దృష్టిలో చేతకాంతనం అనుకుంటే అనుకోండి, వీ డోంట్ మైండ్. ఓకే శ్రీనివాస్ గారు, చివరిగా చెప్పండి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీది ఒకటే ఒక ఇష్యూగా కనపడతా ఉంది, దాని మీద మీనట్టుగా లోకల్ స్థానిక శాఖ అంతా కూడా పొత్తులకు వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకోవడము దాని మీద ఉంది. బట్ అమిత్ షా గారితో, చంద్రబాబు నాయుడు గారితో జరిగిన సమావేశంలో ఒక సూత్రప్రాయమైన అంగీకారం అన్నా కూడా ఆ తర్వాత ఎందుకో ఆ కొనసాగింపు సమావేశం ధరలో బహుశా తెలుగుదేశం పార్టీలో ఇంటర్నల్ సోర్సెస్ చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇంకా కాన్సన్ట్రేట్ చేయలేదు, వాళ్ళు దే ఆర్ బిజీ విత్ దేర్ మీటింగ్స్ అండ్ ఉన్నాయి, నార్త్ మీద దృష్టి పెట్టారు, ఇక్కడ అంత పెద్ద కౌంట్ కాదు కదా కాబట్టి వాళ్ళకే అని చెప్పి ఒక మాట వస్తూ ఉంది. బట్ ఏదైనా సరే ఆ పరిస్థితి వస్తుందా, సెట్ అవుతుందా? లేదు, నేను ఇందాక అన్నట్టుగా ఒకవేళ ఇది ఒక అడుగు ముందుకేసినట్టేనా దూకుడుగా, ఒకవేళ ఆ పరిస్థితి ఎట్లున్నా కూడా మేమైతే మేము వెళ్తామనేటువంటి మాట. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆశీస్సులు కూడా ఉన్నాయన్నారు, ఒక మాట వాడారు ఆయన. బట్ అలయన్స్లోకి వస్తారా లేదంటే ఆశీస్సులు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటే వీళ్ళు ముందుకెళ్ళిపోతారా అనేటువంటి ఒక చర్చ కూడా నిన్నటి నుంచి జరుగుతూ ఉంది రాజకీయ వర్గాలు. అంటే ఇప్పుడు
మీరు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ చాలా వేచి ఉన్నారండి. తర్వాత వాళ్ళు ఒక సందేశం కూడా మెసేజ్ పంపించాలి వాళ్ళకి, మీరు రెండ్రా బాబు రాకపోతే మా పని మేము చేసుకుంటామని. ఒకటి, ఇంకోటి ఏంటంటే ఇంకా పొత్తులో ఉండరేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే వాళ్ళు పొత్తు ఉండి ఉద్దేశం ఉంటుందని అనుకుంటే కనుక రేపే మాపు వాళ్ళతో కూడా లిస్ట్ ప్రకటిస్తాను, ఏమి ఒక మాట పడకుండా చెప్తాడు ఆయన. వాళ్ళని మ్యాక్సిమం మోసేది ఆయనే. అంటే ఆయన బలవంతంగా బండ కట్టు, అల్లు సీతారామ సినిమాలో బండలు లాగుతారు చూసారా, అలా లాగుతున్నాడు వాళ్ళని, ఆ బండని చెప్పేవాడు ఆయన. కానీ ఆశీస్సులు మాత్రమే ఉన్నాయన్నాడంటే గ్యారంటీగా వాళ్ళు మీ పని మీరు చేసుకోండి, మేము అటు ఇటు కాకుండా చూస్తూ ఉంటాం పైనుంచి, ఎవడైతే మేము వాళ్ళు తీసుకుంటాం అన్నట్టుగా ఉన్నారని అనుకుంటున్నాను. నేను భారతీయ జనతా పార్టీ జాతీయ శాఖ జాతీయ అధ్యక్షుల వారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, మీ పార్టీ రాష్ట్ర శాఖలనే ప్రాంతీయ పార్టీల గుమ్మం ముందు వాళ్ళ ఆఫీసుల ముందు బలివ్వద్దు. మీ పార్టీని నమ్ముకుని నోటుకొచ్చినట్టు మాట్లాడి అధర్మం వైపు నిలబడి మీ లైన్కి అనుగుణంగా అధర్మం వైపు నిలబడి కూడా మీ పార్టీ విధేయులుగా ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం వహించాలని ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసమైనా సరే మీరు కొంచెం తగ్గండి. తనను తాను తగ్గించుకున్నవాడు ఎప్పుడూ హెచ్చింపబడదు, గుర్తించండి. లేకపోతే ఏమని చేయమండి, ఏ ఆ పార్టీలో పనిచేస్తున్నారా? బీజేపీ రాష్ట్ర శాఖలో పనిచేస్తున్నారు కదా. వాళ్ళు ఆత్మను చంపుకొని ఆ పార్టీకి ఒక పక్క ధర్మ సంఘటన, వాళ్ళకి ఒక పక్క రాష్ట్రం, ఒక పక్క రాజకీయ పార్టీ, వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం, ఈ రెండాట్ల మధ్య నలిగిపోతూ ఉన్నారు. వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించారు వాళ్ళు? ఏ వాళ్ళు ఉంటే చాలా పైన. పవన్ కళ్యాణ్ గారు కనుక ఇందాక మీరు ఒక పదం వాడారు, నేను రాజకీయం చూడట్లేదు రాష్ట్రాన్ని చూస్తున్నానని, ఆ లైన్ బీజేపీ కూడా తీసుకోవాలి కదండి. ఓకే, ఇప్పుడు రేపు పొద్దున్న ఒకవేళ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఇప్పుడు కలిసి వచ్చి రాష్ట్రంలో ఒక దుర్మార్గాన్ని అరాచకం మీద పోరాడుతున్నప్పుడు కలిసి రానప్పుడు రాష్ట్ర శాఖ నాయకులందరూ మొత్తం మూకమణికి రాజీనామా చేయాలి. వాళ్ళందరూ కూడా ఇన్నాళ్ళకి ఒక గుర్తింపు ఉంది వాళ్ళకి, ఈ ప్రజలు వాళ్ళని గుర్తించారు, వాళ్ళకి ధర్మం వైపు ఉన్నారని నమ్ము